హలో గస్ వెల్కమ్ టు ఎన్న ప్రాపర్టీస్ హైదరాబాద్ ప్రజెంట్ మీకు ముందుకు వచ్చేసింది ఒక ట్రిప్లెక్స్ విల్లా అండి ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి డూప్లెక్స్ విల్లా ఇది ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా అప్లోడ్ చేశానండి దాంట్లో అప్పుడు పెండింగ్ వర్క్స్ ఉండే ఇవి టోటల్ కూడా వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి ఒక డీప్ క్లీనింగ్ ఒకటి పెండింగ్ మాత్రమే ఉంది సో ఇది వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అండి విడితే వచ్చేసి ఫార్టీ ఫీట్ లెంగ్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉంటుంది సో ఇది మొత్తం కూడా మనకి త్రీ బీహెచ్కే అండ్ టూ హోమ్ థియేటర్ రూమ్స్ ఉంటాయండి ఇది టోటల్ కూడా హాల్ ఏరియా డిజిటల్ లాక్ ఉంటుంది మీకు లిఫ్ట్ కూడా ఉంటుందండి ఇది లిఫ్ట్ చుట్టూ కూడా బార్డర్ మనము గ్రనైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది టోటల్ హాల్ ఏరియా అండి ఇది పార్టీషన్ చేయించుకొని మనం టీవీ యూనిట్ అండ్ డైనింగ్ సపరేట్ చేసుకోవచ్చు అండి ఇది టోటల్ కూడా ఫాల్ సీలింగ్ ఇంక్లూడింగ్ ఫాల్ ఫాల్సీలింగ్ లైట్స్తో ఇస్తున్నాము ఇది సో విండోస్ చూస్తున్నారు కానీ వెరీ బిగ్ సైజ్ విండోస్ ఫర్ వెంటిలేషన్ ఇది ఈజీగా ఉంటుంది ఆయన చుట్టూ కూడా బార్డర్ వచ్చేసి గ్రనైట్ ఇచ్చాము అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ ఉంటాయి మెష్ అండ్ గ్రిల్ ఉంటుందండి మనకి స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇన్వర్టర్ ప్రొవిజన్ కూడా ఉంటుంది లేకపోతే మనం ఏదైనా ఇంటీరియర్ అట్లా చేయించుకున్నప్పుడు అది డాగ్ రూమ్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా షోకేస్ టైప్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఈ టోటల్ కూడా హాల్ ఏరియా అండి సో ఇది వచ్చేసి టోటల్ మనకి నిజాంపేట్లో ఉంటుందండి ట్వంటీ ఏకర్స్లో టూ సిక్స్టీ సెవెన్ విల్లాస్ ఉంటుంది ఇది జేఎన్టీ మెట్రో నుంచి ఆర్ కేపీహెచ్బి మెట్రో నుంచి ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే ఇది మనకి క్రాస్ రోడ్ నుంచి కూడా మనకి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇటు బాచిపల్లి అండ్ జేఎన్టీ మెట్రోకి జస్ట్ ఫోర్ మిడిల్లో ఉంటుంది ఇది కమ్యూనిటీ నేమ్ వచ్చేసి మాది స్ప్రింగ్ విల్లేనండి ఇక్కడ కామన్ ఒకటి వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి దీంట్లో త్రీ బెడ్రూమ్స్లో త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయండి సో ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క వాష్రూమ్ అనేది ఒక్కొక్క డిజైన్తోనే ఉంటుంది లైక్ టైల్స్ కానీ అండ్ ఫాల్ సీలింగ్ కానీ లేటెస్ట్ డిజైన్ అనేది ఇంకా ఇది మనం ఇంకొద్దిగా లైటింగ్ అనేది ఇంకా ఇక్కడ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టైల్స్ కూడా త్రీ బై సిక్స్ ఫార్టీ ఫైవ్ టైల్స్ అండి సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్కి ఒకటి మనకి ఇది డ్రెస్సింగ్ రూమ్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇదంతా డ్రెస్సింగ్ రూమ్ లేకపోతే ఐరన్ ఐరన్ అనార్ ఇంకా ఏదైనా వాషింగ్ మెషిన్ వాషింగ్ మిషన్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చండి ఇది ఇది ఒక అటాచ్డ్ వాష్రూమ్ అండి వాషింగ్ బేసిన్ అండ్ మనకి షోవర్ రూమ్ కానీ అండ్ గీజర్కి పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నీ కూడా వెస్ట్రన్ కమోడ్స్ ఉంటాయి సో స్టెప్స్ వచ్చేసి మనకి గ్రనైట్ ప్లాట్ఫామ్ అండి టోటల్ గ్రనైట్ ఉంటుందండి స్టెప్స్ కూడా రైలింగ్ వచ్చేసి ఎస్ఎస్ రైలింగ్ ఉంటుంది మిడిల్లో గ్లాస్ చూసారు కదండి ట్వెల్ ఎంఎం గ్లాస్ ఉంటుందండి అది సో కింద వచ్చేసి మనం ఇప్పటివరకు చూసిందే చూసింది హాల్ ఏరియా కిచెన్ అండ్ మనకు ఒక బెడ్రూమ్ చూసాము ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టూ బెడ్రూమ్స్ ఉంటుందండి ఒక చిన్న హాల్ ఉంటుంది ఒక వైట్ బాల్కనీ అండ్ హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉంటుంది సో దీని దీని కాస్ట్ వచ్చేసి మనము త్రీ పాయింట్ వన్ సిఆర్ చెప్తున్నామండి ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది కొద్దిగా అర్జెంట్ సేల్ ఉంది సో పేమెంట్ మోడ్ బట్టి కూడా తగ్గుతుంది లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి అవైలబిలిటీ మనకి ఇది వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్ అండి సో ఈ కమ్యూనిటీలో వచ్చేసి ఎమ్యూనిటీస్ వరకు మనకి టెంపుల్ ఉంటుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుందండి అండ్ మనకి టోటల్ కూడా పార్క్ కూడా ప్రొవిజన్ ఉందండి అది అది నెక్స్ట్ కంప్లీట్ చేస్తారు అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉందండి అండ్ సూపర్ మార్కెట్ అండ్ ఒకటి కమర్షియల్ బిల్డింగ్ కూడా ఉందండి అది సూపర్ మార్కెట్ కానీ ఇంకా నెక్స్ట్ రాబోతున్నాయి దాంట్లో అండ్ క్లబ్ హౌజ్లో వచ్చేసి మనకి జిమ్ ఏరియా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ అండర్ గ్రౌండ్లో వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ లీటర్ వాటర్ సంప్ ఉంటుందండి అక్కడ నుంచే మనకి ప్రెజర్ వాటర్ అనేది అయితే కమ్యూనిటీకి మొత్తానికి వస్తుంది సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి బ్యాంకెట్ హాల్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో గెస్ట్ రూమ్స్ ఉంటుందండి అండ్ క్లబ్ హౌస్లో కూడా మనకి లిఫ్ట్ లిఫ్ట్ అయితే ఉంటుంది సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి టూ హండ్రెడ్ ప్లేస్ ఫ్యామిలీస్ అయితే ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది అసోసియేషన్ కూడా ఫామ్ అయిపోయిందండి టోటల్గా అండ్ సరౌండింగ్ కూడా డెవలప్మెంట్స్ వచ్చేసి మనకి పక్కనే హిల్ కౌంటీ ఉంటుంది అండ్ మనకి గండిమైసమ్మ హైవే అండ్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ ఉంది కదండి అక్కడికి జస్ట్ వన్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మన సైట్ నుండి హైవే వచ్చేసి అండ్ బాజుపాలి క్రాస్ రోడ్స్ ఇందాక చెప్పినట్టు ఫోర్ కిలోమీటర్స్ అండ్ ఓఆర్ఆర్ వచ్చేసి మనకి సెవెన్ కిలోమీటర్స్ వస్తుందండి చూసారు కండి చాలా లగ్జరీగా ఉంటుంది విల్లా వచ్చేసి అండ్ స్కూల్స్ అయితే మనకి నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయండి సరౌండింగ్స్లో విజ్ఞాన్ స్కూల్ అండ్ కాలేజెస్ గోకరాజు రంగరాజు కాలేజ్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ అండ్ మనకి సిల్వర్ హోక్ స్కూల్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ కమ్యూనిటీలోకి అయితే అన్ని బస్సెస్ అయితే వస్తాయండి మనకి ఐటీ సిటీ కూడా లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది గచ్చుబౌల్లి థర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్ మాత్రం ఇక్కడ చాలా బాగుందండి ఎందుకంటే మనకి గండి మైసం అవి చూస్తున్నారు కదండి చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ప్రీమియం విల్లాస్ ప్రీమియం హై రైజ్ అపార్ట్మెంట్స్ అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అండ్ అది కూడా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది స్కూల్స్ కూడా మనం చాలా వరకు ఇందాక చెప్పినట్టు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కెనేడి స్కూల్ అన్నీ ఉన్నాయి కూడా అండ్ మనకి హాస్పిటల్స్ వచ్చేసి దగ్గరలో మనకి ఓలిస్టిక్ ఉంది అండ్ నగర్లో వచ్చేసి రెయిన్బో హాస్పిటల్ ఉంది అండ్ ఇటు పక్కకి మన బాచిపల్లి సైడ్ వస్తే మమతా కాలేజ్ ఉంది ఎస్ఎల్జీ హాస్పిటల్ ఉంది మమతా మెడికల్ హాస్పిటల్ కూడా ఉంది ఒకటి ఇదంతా కూడా బాల్కనీ ఏరియా అండి సో దీంట్లో వచ్చేసి మనకి పెండింగ్ వర్స్ ఒక డీప్ క్లీనింగ్ మాత్రమేనండి ఆల్ ఆల్మోస్ట్ అంతా వర్క్స్ అనేది అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది సో ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుందండి సో మీరు కూడా మార్కెట్లో ఎంక్వైరీ చేసుకుని రండి అండి అంటే ముందే మీరు ప్రైజ్ అనేది డిసైడ్ చేస్తున్నారు కొందరు సో మార్కెట్లో కూడా చూసుకోండి ఇప్పుడు గండి మైసా మా సరౌండింగ్ వాళ్ళకి వెళ్తే మనకి ఎస్ఎఫ్టీ వాల్యూ థర్టీన్ థౌజండ్ వరకు ఉంది అది అండర్ కన్స్ట్రక్షన్లో సో ఇది రెడీ టు మూవ్ ఇల్లాస్ ఇవి ఆ పక్కన చూస్తున్నారు కానీ కౌంటీ ఇది కామన్ ఒకటి వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరిగింది ఒక ట్యాప్ ఉందండి ఇక్కడ అండ్ మనకి లాటర్ అయితే ఒకటి ఇస్తామండి అదొకటి ఈ ఇప్పుడు బ్యాగ్స్ ఇక్కడ చూసారు కదండి బాల్కనీలో అదొకటి అయితే ఇంకొకటి పెండింగ్ ఉంది అదొకటి కంప్లీట్ చేసి ఇస్తాము సో ఫస్ట్ ఫ్లోర్లో మీరు టూ బెడ్రూమ్స్ ఒక హాల్ ఏరియా అండ్ ఒక బాల్కనీ అండ్ ఒక హోమ్ థియేటర్ రూమ్ చూసారు ఇది ఇది ఇంకో ఇది సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇదొకటి వైడ్ హోమ్ థియేటర్ రూమ్ అండి ఇదంతా కూడా హోమ్ థియేటర్ రూమ్ మనం ఏదైనా బెడ్రూమ్ లాగా యూజ్ అండి ఇది సో దీని యొక్క డైమెన్షన్స్ అండ్ ఇంకేమైనా మిస్ అయిన పాయింట్స్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండి టోటల్ కూడా మనకి ఫైవ్ రూమ్స్ అండి ఫైవ్ ఫైవ్ రూమ్స్ అండ్ ఫోర్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి విల్లాలో సో ఒక్కొక్క వాష్రూమ్ అనేది ఒక్కొక్క టైల్ డిజైనింగ్ కానీ మొత్తం కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది దీంట్లో సో ఇది టోటల్ కూడా కస్టమైజ్డ్ విల్లా అండి ఇది మనకి లిఫ్ట్ కూడా ఉంటుందండి ఇప్పుడు చూసారా సెకండ్ ఫ్లోర్ వరకు అయితే లిఫ్ట్ ఉంటుంది సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇప్పుడు అప్కమింగ్ ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి అండ్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి నియర్ బై మనకి బౌరంపేట ఇటు గన్నిమైసం హైవే సైడ్ ఉంటాయండి అన్నీ కూడా ఈ టోటల్ రెయిన్ పడకుండా ఇట్లా ఇవ్వడం జరిగిందండి బాల్కనీ పైన ఇదండి యొక్క ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్